ఆయనకి బహుశా ప్రజాస్వామ్యం మీద కన్నా కూడా మానిపులేషన్ మీద ఎక్కువ నమ్మకం కలిగినటువంటి వ్యక్తి. వారి చరిత్ర అలాంటిది. వెన్నుపోటు పొడిచి ఒకసారి అధికారంలోకి వచ్చారు, తరువాత మిత్రులను చేసుకొని అధికారంలోకి వచ్చారు, ఎప్పుడు అబద్దాలు చెప్పి ప్రజల్ని ఆకర్షించి ఎన్నికలకు వచ్చి వారిని మోసం చేసినటువంటి పద్ధతులు ఉన్నాయి తప్ప ఏ రోజున ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో గెలిచినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు అనే అంశం ఒక్కసారి వెనక్కు వెళ్లి వారి రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలి. ప్రజాబలం లేదు, ప్రజాబలం లేనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకని అర్థమవుతా ఉన్నదంటే ఆయన పార్టీలో ఉన్నటువంటి యోధాన యోగులైనటువంటి నాయకులు లోటస్ పాండ్ దారి పడుతూ ఉన్నారు. ఉన్నవాళ్లు యుద్ధరంగం ప్రారంభమవగానే ఆయుధాలు వదిలేసి పారిపోయే పద్ధతుల్లో ఉన్నారు. యుద్ధంలో గెలిచేటటువంటి అవకాశం లేదు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలిచే అవకాశం అంతకన్నా లేదు. అయినా గెలవాలి. ఎలా గెలవాలి? ప్రజాస్వామ్యాన్ని మోసం చేసి గెలవాలి, ప్రజాస్వామ్యాన్ని దగా చేసి గెలవాలి, మానిపులేషన్ చేసి గెలవాలి, ప్రజలకు వెన్నుపోటు పొడిచి గెలవాలి, లేదా వ్యవస్థలని మేనేజ్ చేసి గెలవాలి. ఇవాళ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎంత చర్చనీయాంశం అవుతున్నది ఈ రాష్ట్రంలో? డేటా చోరీ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీకు ఓటేయాలని అనుకున్న వాడిని గమనించి వాడికి రెండోట్లు ఇస్తావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనుకున్న వాడికి ఓటే లేకోకుండా చేస్తావా? ఇది మానిపులేషన్ గానా? ఎక్కడికి పోతున్నావు నువ్వు? నీ భాషలో చెప్పాలంటే అడ్డమైన గడ్డి కరిచి దొరికిపోయే పద్ధతుల్లో వెళ్లిపోతున్నావు కదా. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నావు, అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఎప్పుడైనా ఎమ్మెల్యేని కొన్నావా? 23 ఎమ్మెల్యేని కొన్నావే? తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీని కొనాలని ప్రయత్నం చేసేవే నువ్వా మేమా అని అడుగుతా ఉన్నా. మానిపులేషన్కు పాల్పడేటటువంటి దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబు నువ్వా మేమా? ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నా. పచ్చి అబద్దాలు, దగాకోరు మాటలు టకటకటకటక చెప్పేస్తున్నావు. ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఇంత మాయగా చెప్తుంటే ప్రజలు నమ్ముతారేమోనని భయం వేస్తున్నది. దానికి తోడు నీకు బజాయించేటటువంటి భజన చేసేటటువంటి కొన్ని ఛానల్స్ పత్రికలు కలిసి వీరుడు సూర్యుడు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం. అలా ఇంకా ప్రెస్ మీట్ కంప్లీట్ కాలా ముఖ్యమంత్రి గారిది? చెప్తానే ఉన్నాడు ఒక గంట నుంచి విన్నాం. ఏదైనా పనికొచ్చే మాట చెప్తాడేమోనని విన్నాం. ఏదైనా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ను కలిసి వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని ప్రశ్నలు సంధిస్తే ఆ ప్రశ్నలకైనా సమాధానం చెప్తారేమో నేను అనుకున్నాం. అవేమి సమాధానం చెప్ప, ఏదేదో మాట్లాడుతున్నారు. యుద్ధమట రెండు రాష్ట్రాలకి మధ్యన. నువ్వు అన్యాయం చేస్తుంటే, నువ్వు అక్రమం చేస్తుంటే, దాని మీద దాడి చేసి కేసులు పెడితే పక్క రాష్ట్రానికి నాకు పోటీ, వాడికి మాకు యుద్ధం. ఏం యుద్ధం? నీకు వాళ్ళకి నాకు అర్థం కాలేదు. నీకు వాళ్ళకి ఏం యుద్ధం? మాతో నీకు యుద్ధం. గెలవాలా ఓడాలా తేల్చుకోవాల్సినటువంటి యుద్ధం. వాళ్ళంతా డేటా దొంగిలించి మాపిస్తున్నారట, మేమేదో మేనిపులేట్ చేస్తున్నామంట. అంత కర్మ మాకేమిటి చంద్రబాబు నాయుడు? మా చరిత్ర ఏమిటని అడుగుతా ఉన్నా. అదేమంటే అంటున్నాడు అసందర్భంగా 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడని చెప్తున్నాడు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి అడ్డుపడ్డాడంట. ఏమండి చంద్రబాబు నాయుడు గారు మహానుభావ, రాజశేఖర రెడ్డి గారు కూడా పరిపాలన చేశాడు, ఇప్పుడన్నా ఇలాంటి వాజమ్మ కౌరులు చెప్పాడా? నువ్వు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నావు, అప్పుడు నువ్వు అడ్డం పడితే ఆయన అభివృద్ధి ఆపాడా? అసలు మేము అడ్డం పడితే నువ్వు అభివృద్ధి ఆపటం ఏంటంటే మా మీద పది ఏడుస్తావేంటా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి అడ్డం పడ్డాడు, నేను అభివృద్ధి చేయలేదు. ఏంది నాకు అర్థం కాలేదు? నువ్వు అభివృద్ధి చేయలేదు కాబట్టే అది మా మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. అయ్యా ఈ డేటా చోరీ ఏంటి చెప్పవయ్యా అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడ్డాడు. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడింది అభివృద్ధికి? నువ్వేం చేస్తున్నావు? 5 సంవత్సరాల పాటు అభివృద్ధి బ్రహ్మాండంగా చేశానని చెప్తున్నావు. అదేమంటే మోడీ గారు నాకు అర్థం పడ్డాడు, అది ఒకటి. అదేమంటే ఈ మధ్యన కేసీఆర్ గారు అర్థం పడ్డాడు. నీకు అర్థం పట్టు ఏంటో, నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, క్యాబినెట్ ఎస్టాబ్లిష్ చేసుకున్నావు, 5 సంవత్సరాలు పరిపాలన చేశావు, నీ కుమారుణ్ణి మంత్రిగా తీసుకున్నావు, ఐటీ మంత్రిగా. నువ్వు అభివృద్ధి చేయడానికి ఎవరో అర్థం పడ్డారనే కాకమ్మ కథలు వాజమ్మ కథలు చెప్పేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఎన్నికల ముందుకు ఎందుకు వచ్చావు చంద్రబాబు నాయుడు? నీకు సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా.
అంతే కాదు ఏమైనా సమాధానం చెప్తారేమో చూద్దాం అని మేము ఆతృతగా ఆయన ప్రెస్ మీట్ అంతా చూస్తే సొలు తప్ప ఏమీ కనపడలే. గంటల తరబడి ముందా పత్రికా విలేకరులు ఏం చేస్తున్నారు ఏమిటో నాకు అర్థం కాలే. పాపం వాళ్ళు కూడా నిద్రపోతున్నారేమో అని అనిపించింది. ఎందుకంటే నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అడిగారు, అయ్యా నువ్వు సేవామిత్ర యాప్ను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రారంభించావు,